తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి భారతీయ జనతా పార్టీకి వరంలా మారే అవకాశం కనిపిస్తోంది పీసీసీ చీఫ్ పదవి కోసం సీనియర్ల మధ్య పోటీ తీవ్రంగా ఉంది తమకంటే తమకు అని పోటీ పడుతున్నారు ఒకవేళ వివిధ సమీకరణాల వల్ల తమకు ఇవ్వకపోతే ఫలానా నేతకు మాత్రం ఇవ్వొద్దంటూ లాబియింగ్ చేస్తున్నారు నేతల మధ్య పోటీ కాంగ్రెస్ హైకమాండ్ ను కూడా సందిగ్ధంలో పడేసింది ఎవరిని ఎంపిక చేసినా మరో బ్యాచ్ మొత్తం పార్టీకి దూరమవుతుందన్న అభిప్రాయం కనిపిస్తుండటంతో పార్టీ హైకమాండ్ గందరగోళంలో పడింది తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు రేవంత్ అనుకూల రేవంత్ వ్యతిరేక వర్గాలు ఏర్పడ్డాయి రేవంత్ కు తప్ప ఎవరికి ఇచ్చినా ఇబ్బంది లేదని ఆయన వ్యతిరేక వర్గం పార్టీ హైకమాండ్ కు చెబుతోంది రేవంత్కిస్తే తాము పార్టీలో ఉండలేమని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు అయితే కాంగ్రెస్ పార్టీలో కింది స్థాయి నేతలంతా రేవంత్ రెడ్డి వైపే మొగ్గుతున్నారని చెబుతున్నారు టీఆర్ఎస్ పై అలుపెరగకుండా పోరాడగలిగేది రేవంతేనని మిగిలిన నేతలు ఏదో ఓ సందర్భంలో టీఆర్ఎస్ తో ములాఖత్ వారేనని కింది స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న అభిప్రాయం దీంతో హైకమాండ్కు నిర్ణయం తీసుకోవడం క్లిష్టంగా మారింది పీసీసీ అధ్యక్ష పీఠం ఈసారి తనకే దక్కాలంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గట్టిగా ప్రయత్నిస్తున్నారు గతంలో ఉత్తమ్ పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ నిత్య అసంతృప్తి వాదులుగా పేరు తెచ్చుకున్నారు అయితే ఇటీవలి కాలంలో వారి మధ్య మళ్లీ సత్సంబంధాలు ఏర్పడ్డాయి తనకు ఉన్న పరిచయాలు కాంగ్రెస్ లో తన ట్రాక్ రికార్డును పార్టీ హైకమాండ్ వద్ద హైలైట్ చేస్తూ కోమటిరెడ్డి పదవీ ప్రయత్నాలు చేస్తున్నారు తనకు పదవి అప్పగిస్తే పార్టీని ఎలా బలోపేతం చేస్తానో ప్రణాళికల్ని హైకమాండ్ ముందు ఉంచుతున్నారు ఆర్థిక భారాన్ని కూడా తానే మోస్తానని చెబుతున్నట్లుగా తెలుస్తోంది ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మానిగం ఠాగూర్ అందరి అభిప్రాయాలు సేకరించి ఆ నివేదికను హైకమాండ్కు అందించారు మరోవైపు పీసీసీ చీఫ్ రేస్లో ఉన్న మరో ప్రముఖ నేత ఎంపీ రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ చేరుకున్నారు అయితే ఆయన తాను సభ్యుడిగా ఉన్న పార్లమెంటరీ స్థాయి సంఘం భేటీలో పాల్గొనేందుకు వచ్చారు పార్టీ హైకమాండ్ పెద్దలతో ఆయన సమావేశం అవుతారో లేదో క్లారిటీ లేదు కానీ రేవంత్ పార్టీ హైకమాండ్ వద్ద తనకు ఉన్న పలుకుబడితో లాబీయింగ్ చేసుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది ఆయన కూడా హైకమాండ్కు మరో రకమైన సిగ్నల్స్ పంపుతున్నారు తెలంగాణలో టీఆర్ఎస్ ను ఢీకొట్టగలిగే ఒకే ఒక్క నేతగా రేవంత్ గుర్తింపు పొందారు ఎలాంటి అధికార బలం లేకపోయినా అలుపు లేకుండా పోరాడుతున్నారు కేసులు పెట్టినా వెనక్కి తగ్గడం లేదు ఆయన తన టార్గెట్ సీఎం పోస్టే అని అంటున్నారు ఒకవేళ పీసీసీ చీఫ్ పోస్ట్ దక్కకపోతే ఆయన తీవ్ర నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదని చెబుతున్నారు